వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకున్న ఎన్ఆర్ఐ జన సైనికులు స్ఫూర్తిదాయకమని మండలి వెంకట్రావు అన్నారు. కృష్ణా జిల్లా పులిగడ్డ శివారు రేగుల్లంకలో వరదల వల్ల దిడ్డ సుశీల ఇల్లు దెబ్బతింది. దీంతో వారి సమస్యను జనసేన ఎన్ఆర్ఐ నేతలు ఇందుర్తి సునీల్, రామమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. లేబాక శ్యామ్ కుమార్ దంపతులు 50,000 రూపాయల వ్యయంతో ఇంటి రిపేర్ పనులు చేపట్టారు. ఇంటి పనుల్ని వెంకటరామ్ పరిశీలించి జన సైనికుల్ని అభినందించారు. మాకు వరద కారణంగా ఇల్లు, ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి. నేను చదువుకుంటే అక్కడ బుక్స్ లేవు. ఆ టైంలో లావణ్య మేడం గారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇందుర్తి సునీల్ గారికి, అలాగే రమామాత గారికి నేను పెట్టిన అనుషక్క పెట్టిన వీడియో పంపించడం ద్వారా నా వీడియో చూసి నాకు సాయం చేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇటీవల వచ్చేసిన వరదలలో ఇక్కడ రేగుల్లంక నీళ్ళు మట్టమైంది. మన అందరం కూడా తెలుసు, మొత్తం అంతా కూడా రేగుల్లంక నీళ్ళలో మునిగిపోయింది. ఇక్కడ దిడ్ల పవిత్ర అని చెప్పి ఒక పాప ఇటీవల యూట్యూబ్లో 9th క్లాస్ చదువుతూ తన పుస్తకాలు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా నీళ్ళు మట్టమైపోయినాయి అని చెప్పి ఒక బాధపడుతూ వీడియో పెట్టింది. మనందరికీ కూడా తెలుసు. ఆ వీడియో చూసి స్పందించి మన లేబాక్ షాంగ్ గారు తన ఫేస్బుక్లో కానీ అట్లా మామూలుగా వారి పెట్టి ఇట్లా బాధపడుతున్నారని తెలవగానే అక్కడ ఇందుర్తి సునీల్ గారు, అదే విధంగా రమా మార్తా గారు, వీరిద్దరూ కూడా అమెరికా యుఎస్ఏలో ఉంటారు. ఎక్కడ ఆపద ఉన్నా కూడా వారు సహకారం చేస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా వారి విషయం తెలుసుకుని ఈరోజు వీరికి ఇక్కడ ఏమేం కావాలో తెలుసుకోండి అని చెప్పి వారిని ఇక్కడ పంపించడం, పుస్తకాలు అట్లా ఇవ్వటమే కాకుండా వీరింటికి, ఎందుకంటే వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాకు కరెంట్ షాక్ తగిలింది అని చెప్పి వారి అమ్మగారు చెప్పారంటే, ఈ వాటర్ అంతా తడిసిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి షాక్ కొడుతుంది అని అనేసరికి ఆ ఇంటి కేబుల్స్, ఆ వైర్లు కానీ అవన్నీ మారవటం, అదేవిధంగా వారికి కొత్త దర్వాజాలు పెట్టడం, కొత్త కిటికీలు పెట్టడం, ఈ విధంగా వారి ఇంటికి కావాల్సిన అన్ని రంగులు వేయటం కానీ, ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు పెట్టడం కానీ, ఈ విధంగా అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏదేది కావాలన్నారో అవన్నీ కూడా, ఎందుకంటే వీరి తండ్రి 1 సంవత్సరం క్రితం చనిపోవటం జరిగింది. కనుక వీరు ఇబ్బంది పడుతున్న బాధలు చూసి వారు ఏంటంటే వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వారిద్దరూ కూడా ఇక్కడ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.